హాయ్ ఫ్రెండ్స్, మీ మెదడులో చాలా అంటే చాలా అరలు ఉంటాయి. వాటిల్లో చాలా శాతం తెరవబడలేదు. మీరు గ్రహించే ప్రతీది మీరు దానిని హేమర్పాటుతో గ్రహించినప్పుడు అది అక్కడ అంటే మన బ్రెయిన్లో సేవ్ అయ్యి ఉంటుంది. కొంతమంది దీని అనుభూతి చెంది ఉండవచ్చు. వారు ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు దాని గురించి వాళ్లకు దాదాపు అంతా తెలిసినట్టే ఉంటుంది, కానీ ఏమీ తెలియదు. అసలు దుజావు అంటే ఏంటి? మీరు ఏదైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు లేదా ఎవరినైనా చూసినప్పుడు లేదా ఏదైనా సంఘటన జరిగినప్పుడు మీరు గతంలో అక్కడ ఉన్నట్లు అనిపిస్తుంది. గతంలోనే ఆ వ్యక్తి తెలిసినట్టుగా, ఆ వ్యక్తితో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. 90% సందర్భాల్లో అది కేవలం ఒక మానసిక ప్రక్రియ కావచ్చు. చూడండి, మీ మెదడులో చాలా అరలు ఉన్నాయి. వాటిలో అధిక శాతం తెరవబడలేదు. మీకు తెలుసా, మనుషులు స్కిజోఫోర్నియాకు గురవుతున్నారు. 30 వేరు వేరు వ్యక్తులు పూర్తి స్థాయిలో ప్రవర్తిస్తున్నారు. 300,000 పాత్రలను పోషించిన తప్పులేదు, కానీ అది మనకు తెలియకుండా జరుగుతుంది. అదే ఒక సమస్య, ఎందుకంటే అది ఒక వ్యాధి వల్ల జరుగుతుంది. అదే మనకి తెలిసి జరిగి ఉంటే ఏమి కాకపోతుండే. మన మెదడులో అనేక రకరకాల ఎరలు ఉన్నాయి. మీరు చూసినా, గ్రహించినా, అలా వీధిలో నడుస్తూ ఉన్నా, ఏం చేసినా మన మెదడులో ఏదో ఒక ప్లేస్లో స్టోర్ అయ్యి ఉంటాయి. మీరు హేమర్పాటుతో గ్రహించినా అది ఎక్కడో చోట సేవ్ అయ్యి ఉంటుంది. మీరు కార్ డ్రైవ్ చేస్తున్న 90 స్పీడ్లో వెళ్తున్నారు, మీరు ఏం గ్రహించకపోయినా మీ కన్ను అనే కెమెరా అన్ని గ్రహిస్తూనే ఉంటుంది. ఇంకా ఆ గ్రహించిన వస్తువులను, వివరములను ఏదో ఒక చోట బంధిస్తుంది. అది మనకు గుర్తుకు ఉండకపోవచ్చు, కానీ మన బ్రెయిన్లో ఏదో ఒక పార్ట్లో స్టోర్ అయ్యి ఉంటాయి. 90% మనము చూసిన సంఘటనలు మాత్రం మన బ్రెయిన్లో సేవ్ అయ్యి ఉంటాయి. దానికి మనం దుజావు అని మాత్రం ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే అది ఒక మానసిక వ్యాధి, దానికి మెడిసిన్ అనేదే లేదు. 90% అవి ఒక మానసిక ప్రక్రియ వల్ల జరుగుతాయి. దీనిలో ఒక 10% పీపుల్ మాత్రమే నిజంగా దుజావు అనే డిసీజ్ని ఫేస్ చేస్తున్నారు. వారు ఏదో చూసినట్టు ఊహించుకుంటున్నారు, లేదా ఏదైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ నీ ప్రదేశానికి వచ్చాను అని ఫీల్ అవుతారు. దుజావో అనే డిసీజ్ ఉన్నది అని మీరు నమ్మడం మొదలు పెడితే మీరు మతిస్థిమతం కోల్పోతారు. మీరు ఇంకా దానికి బానిస అయిపోతారు. దుజావో అనే డిసీజ్ 90% ఒక మానసిక ప్రక్రియ వల్లే జరుగుతుంది. ఏదో ఒక 10% కొంతమందిలో మాత్రం ఆ డిసీజ్ అనేది ఉంటుంది.